రితికా సింగ్ రెచ్చిపోయింది. ఇప్పుడు ప్రతి కుర్రోడు నోట ఒకే ఒక్క పేరంట, అదే రితికా సింగ్. మొన్న గురు సినిమాతో పరిచయం అయ్యి వెంకటేష్తో కసుబుసులాడి బాక్సింగ్ రింగ్లో బలా అనిపించుకున్న ఈ బామ్మ నిన్న శివలింగాలో లారెన్స్తో మరోసారి రెచ్చిపోయింది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో నడిచే గురు సినిమాలో ఈ చిన్నది ఛాలెంజింగ్ క్యారెక్టరే చేసిందని చెప్పొచ్చు. కొత్తగా ప్రతి నాయకి తమ అందచందాలను ఆరబోసి ప్రేక్షకులను పరిశ్రమను ఆకట్టుకోవాలని చూస్తారు. కానీ రితికా సింగ్ మాత్రం ఒక మురికివాడలో తిరిగే రౌడీ పిల్లలా కనిపించి ఆ తర్వాత ఇంటర్నేషనల్ బాక్సర్గా ఎదిగే ఒక డీ గ్లామరడ్ పాత్రలో ఒదిగిపోయి అందరి ఆదరణ పొందింది. ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండానే తన హావభావాలతో కుర్రోళ్ళని ఆకట్టుకుని మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడతో ఆగిందా? తర్వాత వచ్చిన శివలింగ సినిమాలో ఒకవైపు క్లాస్ లుక్లో కనిపించి మరోవైపు లుంగీ కట్టి మాస్ లుక్లో మెప్పించింది. నోట్లో బీడీతో దెయ్యం క్యారెక్టర్లో భయపెట్టి మరొకసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కేవలం నటనతోనే కాదు, లారెన్స్తో సమానంగా డ్యాన్స్ వేసి ఆల్రౌండర్ అని ప్రూవ్ చేసుకున్న రితిక శివలింగతో మరొక బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు, నా స్పీడ్ని క్యాచ్ చేయాలంటే ఎన్టీఆర్ లాంటి స్టార్ కావాలి అని హాట్ కామెంట్స్ చేస్తూ మరి అందరి చూపు తన వైపు పడేలా చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మరి ఇదే దూకుడుతో హ్యాట్రిక్ హిట్ కొట్టి మరొకసారి రెచ్చిపోతుందో లేదో చూద్దామా? ఎనీవే, ఆల్ ద బెస్ట్ రితికా సింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే బీటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.